మీకు టైం ఇంపార్టెంటా ఆర్ మనీ ఇంపార్టెంటా సార్? నాకు రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సార్. మా మదర్ తోటి కానివ్వండి, మా ఫ్రెండ్స్ తోటి కానివ్వండి, వాళ్ళందరితో రిలేషన్ ఇంపార్టెంట్ నాకు. కానీ ఇప్పుడున్న జనరేషన్ మీరు మెసేజ్ ఇచ్చారు సార్, ఎందుకంటే ఆ సినిమా చూసిన వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలి, మన డాడీ లేకపోతే అన్నట్టు. చాలా చాలా సూపర్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీతో టైం స్పెండ్ చేయాలని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ ఎవరైనా సరే కొంచెం మీ టైం ఇస్తారా అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, నా దగ్గర టైం లేదు ఇప్పుడు స్పెండ్ చేయడానికి అని ఎప్పుడైనా స్కిప్ చేశారా సార్? డైరెక్టర్స్ మీకు కూడా సేమ్ క్వశ్చన్. నా స్కిప్ చేసుకున్నాను ఈ వినోదసిద్ధం చేయడానికి ముందు. ఆ వినోదసిద్ధం చేసిన తర్వాత టోటల్గా మారిపోయాను, ఎందుకంటే ఎప్పుడున్నా మనం ఏ పని మీద వచ్చామో ఇక్కడ అలా అని చెప్పి ఒక క్వశ్చన్ నాకు ఎప్పుడూ ఉండదు. వినోదసిద్ధం వచ్చిన తర్వాత ఓకే మనం ఈ పని మీదనే వచ్చుకున్నాము, ఈ పని చేసేస్తే మనం వచ్చిన పని అయిపోయింది, ఈ పని అన్ని లాంగ్వేజ్లో చేయాలని నా కోరిక. ఫస్ట్ అది చేసేసాం, సెకండ్గా అప్పుడు బ్రో చేసుకున్నాం తెలుగులో. బ్యాలెన్స్ ఉంది ఓ 9-11 అవును, ఒక 10 ఉంది, 10 లాంగ్వేజెస్ ఉంది. ఆ 10 లాంగ్వేజెస్ చేస్తే మన పని అయిపోవు, తర్వాత మనం వేరే పని చూసుకుని వెళ్ళాలా. ఐఎమ్ వెరీ హ్యాపీ. గోల్ ఉంటుంది సార్? అది తెలియట్లేదు, మరి చేసేస్తే అలా వెళ్ళిపోవచ్చు మనం. ఆ సైడ్ పక్కనదానే ఉంది హిమాలయాస్, అన్నీ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఈ మన బ్రో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు తెలియదు. సడన్గా నాకు ఏరాది వెయిటింగ్ రాలేదు మైండ్లో, ఎవరు మనకు ఆ ప్రొడక్షన్లో ఉంది ఒక ఇన్ఫర్మేషన్ రాలేదు, మనం మాత్రం పని చూసుకునే ఉన్నాము, ఏదో ఒకటి తెలియాలి కదా అని చెప్పి ఉండగానే నాకు ఏమంత మైండ్లో ఏమంతా టైం గురించే ఫిలిం, అది జరగడానికి ఒక టైం రావాలి కదా, సో దానికి వెయిట్ చేద్దాం మళ్ళీ అని చెప్పేసి నా హిమాలయాస్ వెళ్ళి అక్కడ గౌహతి వెళ్ళి అక్కడ కొండ మీద ఒక శివ టెంపుల్ ఉంది, ఆ శివ టెంపుల్లో కూర్చుని ఫుల్ ధ్యానం అన్నీ చేసేసి అలా బయట వచ్చి కూర్చుని ఉన్నాను. ఒక సాధు వచ్చారు, సాధు వచ్చి నా పక్కన కూర్చున్నారు, కూర్చునేసి వాట్ మిస్టర్ సముద్రగని అలా అన్నారు. మామూలు చూశాను ఏమీనికి లేదు, ఏం చేయని తెలియట్లేదు, ఇక్కడ వచ్చేసాను షూట్ చేసే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, బట్ నాకు ఎప్పుడు షూటింగ్ ఏమీ తెలియట్లేదు అందుకే ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నాను. నీకు ఎప్పుడు ఫ్లైట్ రేపు వెళ్ళు, వెళ్ళినవునే నీకు పని ఉంది అలా అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ వచ్చి ఇక్కడ వచ్చి దిగాను, దిగితే ఫోన్ వచ్చింది. నెక్స్ట్ డే వచ్చి సార్ వచ్చారు మనకి రీడింగ్, బోత్ సార్స్ వచ్చారని చెప్పి. నెక్స్ట్ డే వచ్చాము ఇక్కడే, ఇక్కడనే రీడింగ్ జరిగింది, రీడింగ్ జరిగిన షూటింగ్ స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు టూ త్రీ డేస్లో వెళ్తాం, ఎందుకంటే మిమ్మల్ని ఓ ఫోటో తీసుకుంటామని అడిగాను, ఫోటోలా వద్దు సార్ నా ఎలా మిమ్మల్ని చూడను, చూద్దాం నువ్వు రా పని అన్ని చేసేసి నువ్వు రా చూద్దాం అని చెప్పి పంపించేశారు. ఇక వెళ్ళాలి, అది ఎగ్జైట్మెంట్ ఉంది మనట. ఇప్పుడు 2-3 డేస్లో వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి ఆయన చూసేసి వస్తే తర్వాత నెక్స్ట్. సో అంటే మీరు టైం ఇవ్వమని అడిగినప్పుడు ఎప్పుడైనా నా దగ్గర టైం లేదు మీతో స్పెండ్ చేయడానికి, నేను చాలా బిజీ ఉన్నాను అబద్ధం ఎప్పుడైనా చెప్పారా? అబద్ధం ఒక ఇంటర్వ్యూకి చెప్పానండి అలాగా, అలా వచ్చి ఫోర్స్ చేసేసారు నా దగ్గర టైం లేదని నేను చెప్పాను, బట్ యాక్చువల్లీ దట్ ఇస్ ట్రూ. ఈ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ మా మావయ్యతో ఒక డైలాగ్ ఉంటుంది, నేను చిన్నప్పటిలా ఇంట్లో దాట్స్ మై ఫేవరెట్. అంటే ఇంట్లో ఎలాగైతే మనం చెప్తానో ఇస్ ద సేమ్, దాన్ని రెప్లికేట్ చేసాం ఇంకేం చేయాలి, అంటే దాంట్లో యాక్టింగ్ ఏం లేదు, ఐ లివ్ ద క్యారెక్టర్ దర్.